మెదక్ జిల్లా రామాయంపేటలో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ ఈ కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఉదయం 6 నుండి బయటకు వెళ్లకుండా ఇండ్లకే పరిమితమయ్యారు. స్వీయ నియంత్రణ పాటించారు. ఉదయం నుండి తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ కార్మిక సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బందికి సాయంత్రం 5 గంటలకు తమ కరతాళ ధ్వనులతో పిల్లల నుంచి బయటకు వచ్చి చప్పట్లతో అభినందనలు తెలిపారు. రామాయంపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో సైతం ప్రజలు జనతా కర్ఫ్యూ దృశ్యా ఏళ్లకే పరిమితమయ్యారు. ఝాన్సీలింగాపూర్ గ్రామంలో బీజేపీ జిల్లా నాయకులు సుధాకర్ రెడ్డి, రామాయంపేటలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ మహేందర్ పాల్గొని చప్పట్లతో సంఘీభావం తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఖాళీ పిలుపు ఇవ్వగానే ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా అభినందనీయమని అన్నారు. సీఐ నాగార్జున గౌడ్ మాట్లాడారు. జనతా కర్ఫ్యూ దృష్ట్యా ప్రజలంతా ఉదయం నుండే ఇళ్లనే ఉంటూ విజయవంతం చేయడం జరిగిందని, వ్యాపారస్తులు కూడా తమ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయడం జరిగిందని అన్నారు. సాయంత్రం 5 గంటలకి కరోనా వైరస్ శ్రమిస్తున్నటువంటి ఆరోగ్య శాఖ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి కానీ, పోలీస్ సిబ్బందికి కానీ చప్పట్లతో ఉత్సాహపరిచే విధంగా సహకరించినందుకు ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు ఖచ్చితంగా కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలని సూచించారు. ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనా వైరస్ నార్కెట్ ఎందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికి నమస్కారం. ఈరోజు కరోనా జనతా బంధుకు ప్రధాని, అదేవిధంగా సీఎం గారి, కేసీఆర్ గారు పిలుపు మేరకు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. పూర్తి సక్సెస్ అయింది. అందరికీ మా మున్సిపల్ పాలకవర్గం తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఒక్కరి కోసమే కాదు, అందరి కోసం ఇంత స్వచ్ఛందంగా రామాయంపేట మున్సిపాలిటీలో మొదటిసారిగా అనుకుంటా, ఇంత ఎవ్వరు చెప్పకుండా ఖాళీ పిలుపు మేరకు బాగా సక్సెస్ చేసినందుకు మరొకసారి ప్రజలకు, మున్సిపాలిటీ పరిధిలో ప్రజలందరికీ మా మున్సిపాలిటీ కౌన్సిలర్స్, చైర్మన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జనతా కర్ఫ్యూలో భాగంగా రామాయంపేటలో కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ సహకరించి జనతా కర్ఫ్యూకు దాంట్లో పార్టిసిపేట్ చేసినారు. ఎవరు కూడా బయటకు రావడం లేదు కాబట్టి వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా 5 గంటలకు ప్రజలందరూ, రామాయంపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క కరతాళ ధ్వనులతోటి కరోనా వైరస్ మీద పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్లే కావచ్చు, తర్వాత పోలీస్ వారే కావచ్చు, దాని కోసం మన శ్రమిస్తున్నటువంటి రెవెన్యూ వాళ్ళే కావచ్చు, సమాజ సేవకులే కావచ్చు, వారందరి కోసము వీళ్ళు కరతాళ ధ్వనులతో కూడా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాలా మంచి విషయంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒకటే విషయం తెలుపదలుచుకున్నాం, ఏంటంటే ప్రజలందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత అనేది పాటించి ఈ కరోనా వైరస్ను అరికట్టడంలో కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. కంపల్సరీగా మాస్కులు ధరించడం కానీ, తర్వాత చేతులు కడుక్కోవడమే కానీ, తర్వాత వ్యక్తికి వ్యక్తికి మధ్య డిస్టెన్స్ను కూడా దూరం అనేది మెయింటైన్ చేస్తూ, తుమ్ములు కానీ దగ్గులు కానీ వచ్చినప్పుడు కర్చీఫ్ కానీ, రుమాలు కానీ, ఇంకేదైనా అడ్డం పెట్టుకొని కుమ్మరం కానీ చేయడం కానీ చేయాలి. అలాంటి వాటి ఉన్నవారికి దూరంగా ఉండి ఈ కరోనా వైరస్ను అరికట్టడంలో అందరూ కూడా భాగస్వామ్యం అయ్యి దీన్ని నివారించడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ తెలియజేస్తాను.